M News की स्वागतम। మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తారీఖున యోగా మాస్టర్ వెలగల ఫణికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో PHC వైద్య అధికారిని డాక్టర్ అంగర దేవి రాజశ్రీ సౌజన్యంతో మహిళలకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు తల్లి కాపోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం, యోగా మొదలగు వాటి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యోగా మాస్టర్ వెలగల ఫణికృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తారని, తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఆ మందులు తప్పక వాడాలని, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్ మొదలగు పౌష్టికాహారం తీసుకోవాలని తెలియజేశారు। అనంతరం డాక్టర్ దేవి రాజేశ్వరి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కోసం యోగా చేయాలని, రక్తహీనత లేకుండా మొలకెత్తిన పెసలు, ఖర్జూరం, ఎండు ఖర్జూరం తీసుకోవాలని, రోజుకి 3 లీటర్ల మంచి నీరు తీసుకోవాలని, ఉదయాన్నే గోరువెచ్చని నీరు త్రాగటం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుందని తెలియజేశారు। అనంతరం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది, యోగా మాస్టర్ ఫణికృష్ణారెడ్డి, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ANMలు మొదలగు వారు పాల్గొన్నారు। మరి గత 5 సంవత్సరాలుగా ఈ గర్భిణీ స్త్రీలకు శిక్షణ శిబిరం కార్యక్రమం చేయడం జరుగుతుందండి। మరి మన మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమ రోజునే యోగా శిక్షణలో భాగంగా ముఖ్యంగా మహిళలు మరి మెచ్యూర్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వరకు కూడా వచ్చే సమస్య రక్తహీనత। మరి ఆ రక్తహీనత రాకుండా మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది, అదేవిధంగా పౌష్టికాహారం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అది ఏ టైంలో తీసుకోవాలి అనేది, అది అదేవిధంగా మరి ప్రధాన భాగమైన ఫ్రీ డెలివరీ అంటే ఆపరేషన్ అవసరం కాకుండా ఫ్రీ డెలివరీ కోసం ఎటువంటి మహిళ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు యోగా ద్వారా మరి మేము మా గురువుల దగ్గర నేర్చుకున్న ఈ అద్భుతమైన అంటే మన మహారుషులు మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి అందించిన ఈ యోగాని మరి విదేశాల్లో 193 దేశాలు 197 దేశాల్లో ఈ యోగాని వాళ్ళు ఫాలో అవుతున్నారు। మరి మన మోదీ గారు వచ్చిన తర్వాత దీని పాఠ్యాంశాల్లో కూడా పెట్టాలని చెప్పి ఆయన భావించారు। మరి ఇంకా ఎందుకు అమలు జరగలేదు, ఈ సంవత్సరం జరుగుతుంది అనుకుంటున్నాను। మరి అంత అద్భుతమైన యోగాని మరి గర్భిణీ స్త్రీకి చెప్పడం అదృష్టంగా ఫీల్ అయ్యి మేము మాకున్న సమయంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి। మరి ఇక్కడికి వచ్చిన స్త్రీలంతా కూడా విని ఫాలో అయ్యి మరి ఒక ఆరోగ్యకరమైన బిడ్డను మరి వాళ్ళు జన్మనిచ్చి ఈ యోగా అనే దానికి ఒక సార్థకత తీసుకొస్తారని చెప్పి కోరుకుంటూ, ఇటువంటి అవకాశం మాకు ఇచ్చిన మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు। అలాగే ఈ యొక్క యోగా ప్రచారాన్ని సదనలోకి తీసుకెళ్తున్న మన పత్రికా సోదరులకు, వాళ్ళ మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి। అందరికీ నమస్కారం అండి। మైసెల్ఫ్ డాక్టర్ దేవి రాజశ్రీ, నేను రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారినిగా వర్క్ చేస్తున్నాను। మనకి ప్రతి నెల కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి నెల 9వ తారీఖు PMSMA ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। PMSMA అంటే ప్రధానమంత్రి స్వచ్ఛ మాతృత్వ అభియాన్। అంటే ఇందులో మనకి మన అండర్లో ఉన్న యాంటీనేటల్స్ అందరినీ, గర్భవతుల్ని మనం ఆ రోజు అందరికీ అవసరమైనటువంటి పరీక్షలు చేసి వాళ్ళకి అందులో ఏమైనా హై రిస్క్ ఉన్నారా, మనకి వాళ్ళ రిస్క్లో ఉన్నారా అన్నది మనం చూసుకుని వాళ్ళని హై రిస్క్గా మనం నమోదు చేసుకుని వాళ్ళని ప్రత్యేక పర్యవేక్షణలో మనం చివరి వరకు, కాంతి వరకు మనం వాళ్ళని పర్యవేక్షిస్తామండి। మనకి వాళ్ళకి అవసరమైనటువంటి మందులన్నీ కూడా మనం సదుపాయం కలిగిస్తాము। మనకి ప్రత్యేకంగా మన అంగన్వాడీ సెంటర్స్ లో కూడా వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ అని చెప్పి మన ప్రతి AMCకి కూడా అన్ని అందుబాటులో, అన్ని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సంబంధించినవన్నీ ఇస్తున్నాము। మెయిన్ దీని ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాతృ మరణాలు సంభవించకూడదు, శిశు మరణాలు సంభవించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క గర్భిణిని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రతి నెల కూడా మనం పర్యవేక్షించి వాళ్ళకి కావాల్సిన పరీక్షలు, మందులు అన్ని సమకూర్చి వాళ్ళ చివరి వరకు, కాన్పు సమయం వరకు మనం మన తల్లి బిడ్డ సురక్షంగా డెలివరీ అయ్యేంత వరకు మనము చూసుకోవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం। మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।